ఇవాళ చూస్తున్నాం ఎంత. నేను ఇవాళ నాచారం బయలుదేరితే 2.5 అవర్స్ పట్టింది సార్. నేను పుసుక్కున ఒకటి మీ బిల్డరే ఒక ఆయన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తే సంజీవ్ రెడ్డి నగర్ కాలనీకి పోవాలి. నేను భయా ఎట్లా పోయినా ఈ పచ్చనగర్ బ్రిడ్జ్ మీదకి పోయినా, ఇక బ్లాక్ అయిందంటే ఇక కదలలేదు. అంటే ఎన్ని వేల వేల కోట్ల రూపాయల సంపద వృధా అవుతుందో చెప్పండి. మనం అనుకుంటాం ఈ బ్రిడ్జిలు కట్టేది, ఈ రోడ్లు వేసేది, ఈ ఇళ్ళకి కంపల్సరీ ఇచ్చేది ఎన్ని వేల కోట్లు అవుతుంది, కానీ ఎవ్రీడే ఇక్కడ అదనంగా కాలుతున్న డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లేదా మానవ శ్రమను కనుక విలువ కడితే ఆఫీసులు అలసిపోయిందన్న కొంత, కానీ రోడ్ల మీద అలసిపోయినట్టు అలసిపోడు, దానికి డబుల్ అలసిపోయిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం ఎంత. నేను ఇవాళ నాచారం బయలుదేరితే 2.5 అవర్స్ పట్టింది సార్. నేను పుసుక్కున ఒకటి మీ బిల్డరే ఒక ఆయన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తే సంజీవ్ రెడ్డి నగర్ కాలనీకి పోవాలి. నేను భయా ఎట్లా పోయినా ఈ పచ్చనగర్ బ్రిడ్జ్ మీదకి పోయినా, ఇక బ్లాక్ అయిందంటే ఇక కదలలేదు. అంటే ఎన్ని వేల వేల కోట్ల రూపాయల సంపద వృధా అవుతుందో చెప్పండి. మనం అనుకుంటాం ఈ బ్రిడ్జిలు కట్టేది, ఈ రోడ్లు వేసేది, ఈ ఇళ్ళకి కంపల్సరీ ఇచ్చేది ఎన్ని వేల కోట్లు అవుతుంది, కానీ ఎవ్రీడే ఇక్కడ అదనంగా కాలుతున్న డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లేదా మానవ శ్రమను కనుక విలువ కడితే ఆఫీసులు అలసిపోయిందన్న కొంత, కానీ రోడ్ల మీద అలసిపోయినట్టు అలసిపోడు, దానికి డబుల్ అలసిపోయిన సందర్భాన్ని కూడా చూస్తున్నాను.